हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल मलजुला स्कैलरी। नेनु मी संध्या। ई रोजु वीडियो वच्चेसी मा तेलंगाणा स्पेशल सकिनालु। संक्रांति सीजन अंटेने तेलंगाणालो सकिनालु स्पेशल। दीनि चक्किलालु अनि कूडा अंटारु मा साइड। अंड दीनि एला चेसुकोवालो नेनु प्रासेस क्लियर गा एक्सप्लेन चेस्तानु। मनं एन्नि केजेस बियं चेयालि बियं तो चेयालि अनुकुंटुन्नामो अन्नि केजेस बियं ओक 4 अवर्स मुंदे नानबेट्टुकोवाली। 4 अवर्स तर्वात दान्नि वडगट्टि दांट्लो नीळ्ळन्नि ओडिचिपोयिन तर्वात దీన్ని మిల్లుకు పంపించాలి। మిల్లుకు పంపించిన తర్వాత ఇలా పిండి అనేది ఇలా పొడిపొడిగా వస్తుంది, మెత్తగా సాఫ్ట్ గా ఉంటుంది। అండ్ దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియన్స్ నువ్వులు అండ్ వాము ఉప్పు అండి, అంతే। ఇంకా ఎక్కువ యూస్ చేయరు। ఇక్కడ నేను 3 కేజీస్ రైస్ కి కేజీ నువ్వులు తీసుకుంటున్నాను। 3 కేజీస్ రైస్ కి కేజీ నుంచి అర కేజీ నర వరకు నువ్వులు పడతాయి। ఈ నువ్వుల్ని శుభ్రంగా కడుక్కోవడానికి ఒక బేసిన్ లో నీళ్లు పోసి అందులో केजी नुव्वुलु वेसी इला कासेपु उंचुते तेलिग्गा उन्न अंटे लाइट वेट गा उन्न नुव्वुलु अनेदि इला पैकी तेलुतायि। इवि अनेदि सकिनाल्लो वेस्ते एमवुतुंदंटे इवि नूनेलो गोलिंचेटप्पुडु चिटपटलाडुतू उंटायि अन्नमाट। सकिनाल्लो अंटे नूनेलो वेस्ते पेली अंटे जस्ट चिट्लिपोतू उंटायि अन्नमाट। अला काकुंडा इला पैकी तेलिन नुव्वुलु अन्नितिनी तीसी पक्कन पेट्टुकोवालि। इला तीयडं वल्ल एंटंटे మీకు చక్కిలాలు అనేది సాఫ్ట్ గా వస్తాయి। సో అలా పక్కన పెట్టిన నువ్వులు కూడా మనం నువ్వుల పొడికి యూస్ చేసుకోవచ్చు, చూసారు కదా। సో ఇక్కడ 3 కేజీస్ కి కేజీ నువ్వులు పట్టాయి। ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కేజీ నువ్వులు తీసుకున్నాను। నువ్వులు ఎక్కువ వస్తే చుట్టడానికి ఈజీగా ఉండదన్నమాట। బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే కేజీ నర పోసుకుంటారు। ఇక్కడ వాము వాము కూడా అదే విధంగా సేమ్ నీళ్ళలో, వాము అయితే గుప్పడే పడుతుంది, ఎక్కువ వాము వేసుకోవద్దు। సో వాముని కూడా అలా మేము దీన్ని గాలించడం అంటాము। సో నీళ్ళలో వేసి పైకి తేలిన వాముని పైకేసి అడుగులో ఉన్న వాముని ఎలా దానిలో ఉన్న డస్ట్ ఎలా తీయాలో చూపిస్తాను నేను, చూడండి। సో ఇవన్నీ పైకి తేలిన వాము ఉంది కదా, ఇదంతా తీసి ఫస్ట్ వేసుకోవాలి ఇందులో, చూడండి। ఇలా లాస్ట్ లో ఉన్న వాముని ఇలా కొంచెం బేసిన్ ని షేక్ చేస్తే పైన అడుగులో అంత చెత్త ఉండిపోయి పైన వాము మాత్రమే వస్తుంది, చూసారు కదా। అడుగులో ఆవాలు ఉండిపోయాయి సూపర్ మార్కెట్ వైనా కూడా। సో అలా చెత్త ఉన్న వాము వేయడం వల్ల ఏంటంటే నూనెలో చక్కిలాలు గోలించేటప్పుడు పేలే అవకాశం ఉంటుందన్నమాట। అంటే శబ్దం వస్తుంది కదా టప్ టప్ అని, అలా వస్తుంది। సో ఇప్పుడు ఉప్పు వేసి ముందుగా పిండి ఉప్పు నువ్వులు వాము పిండిలో మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలి, మిక్స్ అయిపోవాలన్నమాట మొత్తము, చూడండి। ఇలా మిక్స్ అయిపోయి నీళ్ళు ఒకేసారి వంపకూడదు, కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ దీని ఈ చక్కిలాల పిండిని మరీ మెత్తగా చేసుకోవద్దండి, నీళ్ళు ఎక్కువనే అబ్జర్వ్ చేసుకుంటుంది। కానీ మనము ముందుగా గట్టిగానే చేసి పెట్టుకోవాలి, చూసారు కదా। కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మనము అంటే ముందు గట్టిగానే చేసి పెట్టుకోవాలి, కావాలి ఎందుకంటే చక్కిలాలు చుట్టుకునేటప్పుడు కావాలంటే నీళ్ళు యాడ్ చేసుకుంటూ చేసుకో, చూసారు కదా। ఈ విధంగా గట్టిగా చేసుకోవాలి। బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి అనుకూలంగా ఇంకొంచెం మెత్తగా కూడా చేసుకుంటారు। నాకైతే ఫస్ట్ టైం కాబట్టి నేను గట్టిగా చేసుకున్నాను, ఎందుకంటే ఇది లూజ్ అవుతే ఇవి దీంట్లో మనం ఏమీ ఇంకా ఎక్స్ట్రా కలపడానికి ఉండదు, ఎందుకంటే బియ్యం అనేది 4 అవర్స్ నానతాయి కాబట్టి। సో చేసుకునేటప్పుడు పక్కన ఎక్స్ట్రా పక్కకు నీళ్ళు పెట్టుకొని మనం ఎంత చేసుకోవాలో అంత ముద్దను పక్కన తీసుకొని చుట్టడానికి వీలుగా తడుపుకోవాలి। ఇక్కడ ముందుగా ఏ పని చేసినా ముందుగా దేవుడికి ప్రార్థించుస్తారు కదా, అలాగే మేము కూడా ముందుగా గౌరమ్మకు పెట్టి పసుపు కుంకుమ పెట్టి దాన్ని మేము కూడా బొట్టు పెట్టుకొని ఇంట్లో ముత్తేదలందరికీ బొట్టు పెట్టి స్టార్ట్ చేస్తామన్నమాట, చూడండి। ఇక్కడ ఫస్ట్ మనం చేసే పద్ధతి ముందుగా చిన్న చిన్న ముద్ద తీసుకోవాలి। మేము చిన్నగా ఉన్నప్పుడైతే నేర్చుకోవడానికి ఫస్ట్ ఒకటే ముద్ద ఇచ్చేవారు అన్నమాట, ఒకటే పిండి ముద్ద ఇచ్చి దాంతోనే ప్రాక్టీస్ చేసుకోమని చెప్పేవారు, అలా అయితేనే వస్తుంది। సో ఇదైతే మామూలుగా చెగోడీలు కూడా ఇలానే చుడతారు, అదే ప్రాసెస్. సో ఇదైతే ఇది గౌరమ్మ అన్నమాట, ఇది లాస్ట్కి తులసి చెట్టులో పెట్టేస్తాము, దీన్ని నూనెలో గోలించము। సో ఇది గౌరమ్మ పెట్టేసాం కదా, ఇంకా స్టార్ట్ చేయడమే, చూడండి ఇక్కడ మేము చుట్టడం స్టార్ట్ చేసాము।
సో చూసారు కదా ఆ విధంగా చుట్టుకోవాలన్నమాట. ఇక్కడ మేము దగ్గర దగ్గర 3 kgకి మాకు ఒక బట్ట నిండిపోయిందండి. బియ్యం కూడా మనం ఎప్పుడైనా పాత బియ్యం కానీ రేషన్ బియ్యం కానీ యూజ్ చేయాలి. అలా చేయడం వల్ల ఏంటంటే చక్కినాలు అనేది ఎదుగవుతాయన్నమాట. 3 kgస్ వేస్తే ఎక్కువ చక్కినాలు వస్తాయి. సో ఇక్కడ నేనైతే పంట బియ్యం తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ దీనికి అయితే టైం టేకింగ్ ప్రాసెస్, ఎందుకంటే నానబెట్టిన పిండి 2 అవర్స్ నాన 2-3 అవర్స్ ఖచ్చితంగా మంచిగా నానాలి. నానితేనే చక్కిలాలు, ఎంత పిండి నానితే చక్కిలాలు అంత చుట్టడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా కంప్లీట్గా చుట్టడం అయిపోయింది. అండ్ చుట్టిన తర్వాత కూడా ఇది ఆరాలి కంప్లీట్గా, మరీ డ్రై కాదు మరీ తడితడిగా కాదు, మీడియం. నూనె రెడీ, తీసి పెట్టుకున్న చక్కిలాలు రెడీ, సక్కినాలు. సో దీంట్లో వేసి గోలించడమే. స్కేటింగ్ వాటర్ ఆడియట సో ఇవి ఉడికాయా లేదా అని తెలియడానికి ఇందాక బేసిన్లో వేస్తే టన్ మన సౌండ్ వచ్చింది కదా, అలా సౌండ్ వస్తే ఉడికినట్టండి. ఇది మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మరీ సిమ్లో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని గోలించుకోవాలి. బాగా ఎర్రగా కాదు, బాగా తెల్లగా కాదు, మీడియం రంగులో గోలించుకో. సో చూసారు కదా కంప్లీట్గా నాకైతే దీనికి 4-5 అవర్స్ టైం పట్టింది. సో ఇవ్వండి మా తెలంగాణ సకినాలు, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.